నాగార్జున గారు, నాగార్జున్ మనం అధ్యక్ష ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేదా అర్థం కావట్లేదు అధ్యక్ష. మేము ఎన్నికైన తర్వాత ఇక్కడికి వచ్చి రాజ్యాంగం మీద ప్రజాస్వామ్యం కోసం కట్టుబడి ఉంటామని చెప్పి ప్రమాణం చేశాం అధ్యక్ష. అధ్యక్ష వారు నిజంగా ప్రజలందరూ చూస్తా ఉన్నారు, మేమే కాదు ఉద్యోగస్తులు ఉన్నారు ఇక్కడ. వారు చేసే పరిస్థితి మా సహనాన్ని, మా ఓపికను, మాకు నిమ్మదనాన్ని పరీక్షిస్తా ఉన్నారు అధ్యక్ష. ఎంత అగౌరవం అధ్యక్ష. అధ్యక్ష ఒక బీసీ వర్గానికి చెందినటువంటి మీ స్పీకర్ గారు మిమ్మల్ని ఆ విధంగా అగౌరవపరుస్తారు అధ్యక్ష. ఇది రాజ్యాంగం చెబుతా ఉంది అధ్యక్ష. చంద్రబాబు నాయుడు గారు కానీ, చంద్రబాబు నాయుడు గారి టీం కానీ రాజ్యాంగం మీద ఎక్కడ గౌరవం లేదు అధ్యక్ష. ఒక స్పీకర్ గారిని ఎలా గౌరవించుకోవాలో, చట్టసభలో ఎలా ఉండాలో నిజంగా వాళ్ళకే తెలియని పరిస్థితి అధ్యక్ష. వాళ్ళ ఆలోచన, వాళ్ళ స్కిన్నాలు కాపాడుకోవటం, వాళ్ళ ఆస్తురాలు కాపాడుకోవటం, వాళ్ళ పార్టీని రక్షించుకోవటం చంద్రబాబు నాయుడు గారికి తొత్తుల్లాగానే భావిస్తున్నారు. కానీ నిజంగా మీరు 5,000 కోట్ల ప్రజానీకానికి ఎక్కడ అకౌంటబిలిటీగా ప్రవర్తిస్తా ఉన్నారు అధ్యక్ష. అధ్యక్ష ఈరోజు చూస్తా ఉన్నాం, ఈరోజు బ్రహ్మాండమైన వ్యవసాయం మీద చర్చ జరుగుతూ ఉంది అధ్యక్ష. వ్యవసాయం రైతులు మన ప్రభుత్వం మీద ప్రజలంతా ఆధారపడి ఉన్నారు అధ్యక్ష. రైతు సంక్షేమం ప్రజా సంక్షేమం అధ్యక్ష. మీరు రైతుల కోసం, వ్యవసాయం కోసం మాట్లాడుతూ ఉంటే ఈ లొల్లి ఏంటి అధ్యక్ష? వాళ్ళు మొదటి చరుకులు వచ్చారు, ఈ అసెంబ్లీ జరగకూడదు, జగన్మోహన్ రెడ్డి గారిని అభాస పాలు చేయాలని అధ్యక్ష. వాళ్ళు కుప్పగంతులకి ఎవరు భయపడారు కదా అధ్యక్ష. మా ప్రభుత్వం ప్రజా సంక్షేమ ప్రభుత్వం, మా ప్రభుత్వం, మా నాయకుడు ప్రజల యొక్క ఆలోచనకు అనుగుణంగా పనిచేస్తామని అధ్యక్ష. అధ్యక్ష మేము ఈ రాష్ట్రంలో నలుమూలల ప్రజానీకానికి ఉపయోగపడాలని ఆలోచనతో పనిచేస్తారు అధ్యక్ష. అదేంటి అధ్యక్ష గొడవ? ఆ బుజ్జా చౌదరి గారికి ఎన్ని ఏళ్ళు అధ్యక్ష? అధ్యక్ష ఆ బుజ్జా చౌదరి గారు ఎన్నిసార్లు గెలిచారు అధ్యక్ష? బుజ్జా చౌదరికి జ్ఞానం ఉందా అధ్యక్ష? బుజ్జా చౌదరి గారు, అయ్యా బుజ్జా చౌదరి గారు రాజకీయ నాయకుడు అయితే, సీనియర్ అయితే నిజంగా అలా బిహేవ్ చేస్తారు? చిన్నపిల్లలాగా, చిన్నపిల్లవాళ్ళలాగా కప్పగొంతులేస్తా ఉన్నారు అధ్యక్ష. అధ్యక్ష అధ్యక్ష ఈ శాసనసభ బ్రహ్మాండంగా ఉజ్వలంగా పరిపాలన కొనసాగుతూ ఉంటే కళ్ళు కుట్టి అధ్యక్ష. నిన్న ఎస్సీ ఎస్టీలకు సంబంధించినటువంటి కమిషన్ విడిపడతా మాట్లాడితే గొడవ, అమ్మఒడి కార్యక్రమం పెడితే గొడవ, వ్యవసాయం కోసం మాట్లాడుతూ ఉంటే గొడవ, దేనికోసం వచ్చారు అధ్యక్ష? వాళ్ళు బయటికి వెళ్ళి గేదెల కోసుకోవాలండి అధ్యక్ష. అధ్యక్ష వాళ్ళు రాజ్యాంగం మీద నిజంగా ప్రమాణం చేస్తే గేదెలు కాసుకోవడానికి కూడా పనికిరారు అధ్యక్ష. అధ్యక్ష ఏంటి అధ్యక్ష? ఆ రామనాయుడు గారు అధ్యక్ష, ఆ అచ్చెన్నాయుడు గారు అధ్యక్ష, చట్టాలను అగౌరవపరిచే వ్యక్తులు, ఆ గొడవ చూడండి అధ్యక్ష, ఆ తోపులారు చూడండి, ఉద్యోగస్తుల మీద దాడి చేస్తా ఉన్నారు ఇక్కడ. ఆ బుజ్జారాయుడు గారు చూడండి అధ్యక్ష, ఇది ప్రజాస్వామ్యమా అధ్యక్ష? అధ్యక్ష నిండు అసెంబ్లీలో ఉద్యోగస్తుల మీద కనబడతా ఉంటే ఇంకెక్కడ ఉంది అధ్యక్ష? అధ్యక్ష ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి లాగా పరిపాలన చేతగాక చంద్రబాబు నాయుడు గారు ఈ కుయుక్తులు ఇస్తా ఉన్నారు అధ్యక్ష. నిజంగా పేదవారు, పడుగులు, బలహీన వర్గాలు, రైతులు, వృద్ధులు, వికలాంగులు, మహిళల కోసం పాటు పడుతున్న ప్రభుత్వం అది అధ్యక్ష. సహాయం చేయాలని ఆలోచన వారికి లేదు, మంచి చేయాలని ఆలోచన వారికి లేదు, మంచి చేయాలని మా నాయకుడు అహర్నిష్ఠ కృషి చేస్తూ ఉన్నాడు, మంచి చేయాలని మా నాయకుడు నిరంతర సాధికులాగా పనిచేస్తూ ఉన్నాడు. వాళ్ళ కళ్ళు కుట్టి వాళ్ళకి ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ పనగలుగుతున్న ఆలోచనతో ఈరోజు ఈ గొడవలు చేస్తా ఉన్నారు అధ్యక్ష. ఒక్క విషయం అధ్యక్ష, మీరు గమనించారు ఉదయం నుంచి వారి ప్రవర్తన, వారి మీద చర్య తీసుకోండి, రాజ్యాంగాన్ని కాపాడండి, వారికి బుద్ధి వచ్చే విధంగా మీరు కానీ ఖచ్చితంగా చట్టాన్ని ఉపయోగించుకోవాలి అధ్యక్ష. మీలాంటి వారు మీరు శాసనసభాపతిగా ఉంటే వాళ్ళు వచ్చి గొడవ చేస్తూ ఉంటే రాజ్యాంగానికి ఇక్కడ విలువ ఎక్కడ ఉంటుంది అధ్యక్ష? చేతగారి దద్దమ్మల్లాగా పరిపాలన సౌలభ్యాన్ని వినియోగించుకోకుండా అవినీతికి పాల్పడి, అశ్రద్ధ పక్షపాతంతో పాల్పడి ఈ రాష్ట్రాన్ని కొల్లగొట్టేటువంటి వాళ్ళు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన కోసం ఏమి చేయాలని దద్దమ్మలాగా చేతులు ఎత్తేశారు అధ్యక్ష. ఈ రాష్ట్రం సువిశాలంగా ఉండాలని, ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలని, ఈ రాష్ట్రంలో కోమో మతమో ప్రాంతమో పార్టీలకు అతీతంగా అభివృద్ధి జరుగుతూ ఉంటే ఓర్వ లేకుండా ఉన్నారు అధ్యక్ష. ఏంటి అధ్యక్ష ఈ గొడవ? ఒక పక్క ఆయన రూమ్లో కూర్చున్నాడు, ఆయన వాళ్ళని పంపించాడు పోరాం చుట్టూ ఎక్కి వాళ్ళు ఇష్టం వచ్చిన గొడవ చేస్తూ ఉంటే పరిపాలన ఎలా ఉంటుంది అధ్యక్ష? ఈరోజు వ్యవసాయం మీద జరిగే చర్చ
ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజారీకం ప్రతి ఇంటికి తలుపు తట్టే అనేక కార్యక్రమాలు మా నాయకుడు ప్రవేశపెడితే వాటిని చర్చించుకుంటున్నాం అధ్యక్ష. మేము లేక చేతిలో చెవుల్లో శేషాలు పోసుకుంటున్నారు అధ్యక్ష, అది వెనక పైకొచ్చుకోవడం చేస్తూ ఉన్నారు. ఒకటే అడుగుతా ఉన్నారు అధ్యక్ష, ప్రజాస్వామ్యవాదులు ఎవరైనా ఈ రాష్ట్రాన్ని సువిశాలంగా తీసుకెళ్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన మేధావులంతా చర్చించుకుంటా ఉన్నారు ఇంత మంచి పరిపాలన జరుగుతూ ఉందని, వాళ్ళకేం తెలియటంలా. అందుకనే అధ్యక్ష, ఏ కార్యక్రమం చేసినా ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రజారాజ్యకమైన పరిపాలన జరుగుతూ ఉంది, వాటి మీద చర్చలు జరుగుతూ ఉన్నాయి, వాటి మీద చట్టాలు తీసుకొస్తా ఉన్నాం, వాటిని అభ్యంతరకరంగా ప్రవర్తిస్తా ఉన్నాం అధ్యక్ష. తప్పకుండా ఈ రోజు జరిగిన ఇన్సిడెంట్ మీద మీరు ఆలోచించాలి అధ్యక్ష, వారి మీద చర్య తీసుకోవాలి. ఇలాంటి చర్య ఖచ్చితంగా రాబోయే రోజుల్లో శిరస్థాయిగా నిలబడే విధంగా ఉండాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ధన్యవాదాలు చెబుతున్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ.